49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. టిఆర్ఎస్ నుంచి ఒక ఆఫర్ వచ్చినా కానీ సాయి గౌడ్ రిజెక్ట్ చేశారు, ఎందుకు? అవునండి, ఇంకా టిఆర్ఎస్ నుంచి మొన్న కూడా ఉంది కానీ లేదండి. టిఆర్ఎస్ చైర్మన్ ఆఫర్ ఉంది, ఒక కార్పొరేటర్ ఆఫర్ కూడా ఉండేది. టిఆర్ఎస్ నుంచి ఒక చైర్మన్ కూడా ఉంది. అంటే టిఆర్ఎస్ లో చేయడం ఇష్టం లేదా? లేదండి, అంటే ఆ పొజిషన్ కోసం అందులో పోవాలనిపించలేదు. సో ఒక చైర్మన్ గురించో లేకపోతే ఇంకేని ఒక దానికోసం ఆశపడి పోయేది అయితే ఉంటే ఇప్పుడు వెళ్ళిపోతుండే. మా ఫాదర్ వెళ్ళిపోయి ఈ పార్టీ ఎమ్మెల్యే కూడా అవుతుండే, వేరే పార్టీలోకి వెళ్ళిపోయి ఉంటుండే, కాంగ్రెస్ కానీ వేరే పార్టీ ఎమ్మెల్యే కూడా అయ్యేవాళ్ళు. ఓకే, ఇంత చేస్తున్న మీకు అదర్ పార్టీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి, మీ పార్టీ నుంచి ఒక కార్పొరేటర్ పొజిషన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? అదే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు కొత్త వాళ్ళ అవకాశం ఇద్దామనే ఒక తరుణంలో ఈసారి మేము దాన్ని వద్దనుకో. కార్పొరేటర్ అనేది కూడా మా మేము కూడా 2 టైమ్స్ చేయడం జరిగింది. ప్రతిసారి మనమే అంటే కూడా కాదన్నట్టు కొత్త వారికి అవకాశం కూడా దొరికింది. అదే ఓకే, కొన్ని కొన్ని ఇష్యూస్లో ప్రధాన ఆరోపణలు మెయిన్ సాయి గౌడ్ పైన ఉన్నాయి. ఎందుకు వాంటెడ్లీ సాయి గౌడ్ అనే పేరుని హైలైట్ చేసి అన్నీ మీ మీదే తొయ్యడానికి ట్రై చేశారు అపోజిషన్ వాళ్ళు, ఎందుకు ఓన్లీ మిమ్మల్ని టార్గెట్ చేశారు? జనరల్ ఓరకుండా అండి, సికింద్రాబాద్లో ఫస్ట్ యూత్ లీడర్ యూత్లో ఉండేది అంటే నేను చెప్పుకోవడం కదా, అందరికి తెలిసిన విషయం. సికింద్రాబాద్లో పెద్దగా పొలిటికల్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ కూడా అక్కడ ఏవి లేవు. నేను చేసినంత పని నేను తిరిగినంత కూడా అక్కడ ఎవరు తిరగలేదు. సో నేను చేసింది కక్ష కట్టి నచ్చక ప్రధాన ఆరోపణలు చేయడం నా వెనుక మాట్లాడుకుంటాను. నా ముందు ఇప్పుడు కూడా పాలన అవుతారు అంత హాయ్ ఉంటారు, వాళ్ళు చేసిన విషయం నాకు తెలుసు. ఇవాళంటే కూడా చాలా చెప్తాను ఉంటాను, పక్క పార్టీ వాళ్ళు చాలా మంది లోకల్ కూడా చెప్తుంటారు. నేను వాటికి పడక లేదా నా అంత చేయలేక నన్ను ఎదుర్కోలేక వారు చేసే ఆరోపణలు పొలిటికల్గా ఉన్న వారికి ఇవన్నీ సర్వసహజం. ఇవన్నీ ఇష్యూస్ని చూసుకొని దాటుకొని వస్తున్నాను, ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, బండి సంజయ్ గారు అంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఆయన్ని ఎవరైనా ట్రోల్ చేసినా, ఆయన్ని అరెస్ట్ చేసినా, ఆయనకు ఒక ప్రాబ్లం ఉన్నా నెక్స్ట్ ధర్నాలు జరుగుతాయి, ఇష్యూస్ జరుగుతాయి, బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడతారు, ఎందుకలా? ధర్మం కోసము హిందూ వ్యవస్థ కోసము అంత అహర్నిశలు కష్టపడేటువంటి లీడరు, ఆ లీడర్ని ఎలా పడతా ట్రోల్ చేయడము, ఇంకా మిగతా వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు గల్లలు పట్టుకొని లాగడము, ఇవన్నీ నచ్చక వాళ్ళని ఏమి ఇంకా ఏ విధంగా ఎదుర్కోగలుగుతాం బీఆర్ఎస్ పార్టీని ఈ విధంగా పోస్ట్ పబ్లిక్ తీసుకెళ్ళడానికి మేము కొంచెం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకున్నాం. రీసెంట్గా కూడా ఎగ్జామ్స్ అప్పుడు పేపర్స్ టెలికాస్ట్ చేశారు అని చెప్పి ఆయన పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. అవునండి, అవునండి, ఇది తెలిసిందే కదండి. మేమేదో ఈడీకి సంబంధించింది మేం చేసాం అనుకుని వాళ్ళు చిన్న పేపర్ ఇష్యూకి చేద్దామని దానికి మొన్న అంశంగా వచ్చి చాలా బాగా ఆన్సర్ ఇచ్చారు. సో అది చేయాల్సిన అవసరం వాళ్ళకి, వాళ్ళ పిల్లోడు కూడా టెన్త్ కాదు కదండి, వాళ్ళు టెన్త్ ఇలా చేసుకునే ఎవరికి అనుకుంటే చాలా చేయొచ్చు. పార్టీ మాది కేంద్రంలో ఉంది, ఇక్కడ కూడా మాకు మంత్రులు ఉన్నారు, చాలా పెద్దగా ఉంది, ఏమో చేయొచ్చు. అది జస్ట్ సిల్లీ ఆరోపణ. అది మీరు దగ్గర నుంచి చూస్తుంటారు కాబట్టి అసలు దాని గురించి మీ వర్షన్లో ఏం చెప్తారు? ఏ విషయం? అదే పేపర్స్ లీక్ చేయడం అనే దాని గురించి. పేపర్స్ లీక్ చేయడం అనేది అది ఎవరు లీక్ చేశారనేది తరుణంలో పక్కన పెడితే సఫర్ అయింది మాత్రం స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి ఉన్నప్పుడు వాళ్ళు మనోభావానికి గురి అవ్వడం జరుగుతుంది. ఆ పేపర్ మళ్ళీ వచ్చేది ఎంత టఫ్గా వస్తుంది, ఏం జరుగుతుంది అనే విషయము చదువుకున్న మనకు తెలుస్తుంది. అవును, పేపర్ ఒక్కసారికి మళ్ళీ సిట్ అయిపోతే ఎంత హార్డ్గా వస్తుంది, వాళ్ళు చదువుకుంది వృధా అయిపోయి మర్చిపోతారు, వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అది ఒక్కటి నాకు కొంచెం బాధగా అనిపించింది. అది ఎంతైనా తప్పు, అట్లా తప్పుని ఎంకరేజ్ చేయడం కూడా మనకు మంచిది కాదని. సో సాయి గౌడ్ మెయిన్ మోటో ఏంటి, ఫర్దర్గా ఏమేమి చేయాలనుకుంటున్నారు? మెయిన్గా యూత్, నాకు యూత్కి ఒక మంచి సందేశం, నేను చూస్తూ ఉంటాను రెగ్యులర్గా చెడు వ్యసనాలకు గురి కావడం, మద్యము, ర్యాష్ డ్రైవింగ్, అమ్మాయిలు, ఈ ఇన్స్టా రీల్స్, పిచ్చి పిచ్చి రీల్స్, ఇవన్నీ కూడా తక్కువ చేసుకొని చక్కగా అయినంత వరకు చదువుకొని లేదా నీకు స్తోమత పని చేయాలని ఉంటే పని చేసుకొని అమ్మనాన్న బాగా చూసుకుంటే అదొక్కటి అండి. మేము రెండోది మా ధర్మానికి కానీ మా పార్టీని కానీ విమర్శించిన ఏ పార్టీ కానీ ఏ నాయకుడైనా కానీ మేము వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళకి ఎటువంటి బుద్ధి చెప్పాలనే దానికి కూడా మేము ఎక్కడికి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం. మూడోది అమ్మాయి చేసి ఈ మధ్యన మనం చూస్తున్నాం చాలా వ్యవస్థలో జరిగేటువంటి రేప్స్ కానివ్వండి,
లవ్ జిహాదీస్ కానివ్వండి, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేసి ఒక 10 పాటల లాగా ఎక్కడెక్కడ పడేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, వీళ్ళందరి కూడా తగిన గుణపాఠం తొందరలోనే మా పార్టీ అధికారులు రాగానే తొందరగానే ఇలాంటివి జరగకుండా, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ లో చూస్తున్నాం అట్లాంటిది తగిన బుద్ధి చెప్తామని నేను చెప్తున్నాను. నాలుగోది మా కార్యకర్తలకు కానీ మాకు మమ్మల్ని ఇష్టపడే వారికి కానీ ఎటువంటిది విమర్శలు కానీ వాళ్ళకి ఏ మనోభావానికి గురి చేసినటువంటి కానీ వాళ్ళకు కూడా నా స్టైల్లో పాత సాయిగా నేను తగినట్టు బుద్ధి చెప్తాను. వాళ్ళకు కూడా స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారా? ఎస్ స్వీట్ వార్నింగ్ అండి, ఎస్ డెఫినెట్ గా. మా వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకు కూడా కొన్ని హద్దులు పెట్టుకున్నాను నేను, అవి దాటితే వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుంది, మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో మెయిన్ గా ఈ ఐదు, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం, మన రిలీజియన్ కి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, అమ్మాయిలని కేర్ఫుల్ గా చూసుకోవడం, మన గోరక్షను కాపాడుకోవడం. గోరక్ష మేము ఇప్పుడు వందే భారత్ అని చెప్పి ఢిల్లీలో కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేసినాము, చాలా పెద్ద ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం, అన్ని స్టేట్స్ లో కూడా ఈ పార్టీ కూడా స్టార్ట్ అయ్యే విస్తరించడం జరుగుతున్నది. వందే గోభారత్ అని ఒక మిషన్ తోటి తొందరలో నరేంద్ర మోడీ గారితో తన ఇనాగ్రేషన్ కూడా ప్లాన్ చేస్తున్నాము. చైర్మన్ గారు ఉన్నారు, నేను సంబంధించి దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాను. వందే గోభారత్ కూడా తొందరలోనే అవుతుంది. మాకు సంబంధించి మా దైవాన్ని కానీ దేని కానీ చేసి ఎవరిని వదిలిపసక్తి లేదు. ఓకే, మంచి మంచి మోటోస్ అన్నీ పెట్టుకున్నారు, ఇవన్నీ అమలు చేయాలి. పొలిటీషియన్గా ముందు మాటిస్తారు తర్వాత చేయరు అనేది చాలా పబ్లిక్ టాక్ ఉంటుంది. సో సాయి కూడా అలా కాకుండా ఏవేవైతే చెప్పారో అవన్నీ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పబ్లిక్కి ఒక మంచి మెసేజ్ మీ సైడ్ నుంచి ఇవ్వాలి అంటే ఏమిస్తారు? మెసేజ్ ఇందాక చెప్పినట్లే మెయిన్గా నా పెద్ద బాధ కలిగించే అంశం ఒకటండి, యూత్ అండ్ గర్ల్స్ అండి, నాకు బాగా బాధ కలిగిస్తుంటుంది. వాళ్ళు అనవసరంగా ఒక నరలు ఒక రాక్షసునికి ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మద్యమాలలో పరిచయమైనటువంటిని తీసుకొని వాడిని గుడ్డిగా నమ్మి తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి చిత్ర హింసలకు మనోవేదనలకు గురయ్యి ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళని చంపడము ఎంతవరకు ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అమ్మాయిలు బాగా కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నారు. ఇంకోటి డ్రైవింగ్, ఇప్పుడు చాలా మటుకు కూడా తగ్గింది, అంత బాగుంది. కొన్ని దగ్గర చూస్తున్నాను అబ్బాయిలు అమ్మాయిలతో పిచ్చి పిచ్చి బిహేవ్ చేయడం, అది కూడా కొంచెం మానేసుకోవాలని చెప్పి, ర్యాష్ డ్రైవింగ్ చేయకండి, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, బీ రెస్పాన్సిబుల్ అనేది ఒకటి చెప్తాను.